Seraira School of Logistics and Supply Chain Management, Bengaluru and Mangaluru. Admissions open for professional diploma courses. Apply now at www.seraira.com. So, okay, దీన్ని rapid fire అని చేద్దాం. అని ఇప్పుడు ఏంటంటే మన ప్రతి ఒక్క హీరోకి ఒక సినిమా క్యారెక్టర్ మనకు బాగా ఇష్టం ఉంటుంది, లైక్ వాళ్ళు చేసిన మూవీస్లో. సో ఆ డే, ఒక డే ఆ క్యారెక్టర్తో స్పెండ్ చేయాలనుకుంటే ఏ హీరో ఏ క్యారెక్టర్ అనేది చెప్పు. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అల్లు అర్జున్ గారు. ఓకే, అల్లు అర్జున్ గారు ఐ వుడ్ డెఫినెట్లీ సే పుష్పరాజ్. పుష్పరాజ్ గారితో ఐ వుడ్ లైక్ టు స్పెండ్ అ డే, బికాజ్ ఎందుకంటే ఇంకా ఆయన ఆయన అక్కడ ఉంటే చుట్టుపక్కల అందరికీ దడనే కదా. సో అలాంటి ఒక లైఫ్ నాకు చూడాలని ఉంది. అంటే మనం అందరూ మనకు లేచి ఇలా సెల్యూట్ కొట్టడం కానివ్వండి, లేదు మన మాట వినడం కానివ్వండి. సో ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ పుష్పరాజ్. రామ్ చరణ్ గారు సిట్టిబాబు. సిట్టిబాబు అనే ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు చేసిన అన్ని క్యారెక్టర్స్లో కంపేర్ చేస్తే, బికాస్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. రామ్ చరణ్ గారిని ఆ యాంగిల్లో ముందు ఎప్పుడు అండ్ యాక్ట్ చేశాను కాబట్టి ఇంకా చూశాను లైక్ హౌ హీ పర్ఫార్మ్డ్ అనేది. సో చిట్టిబాబు ఎలాంటి చాలా ఫన్ లవింగ్ పర్సన్ కాబట్టి చిట్టిబాబు క్యారెక్టర్తో. అంటే లెట్ మీ నో ఎనీ బిహైండ్ ద సీన్స్ విత్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు బిహైండ్ ద సీన్స్ అంటే అంటే మేము ఎక్కువ ఫన్ చేసినట్టయితే ఏం లేవు, కానీ హీఈస్ వెరీ హంబుల్ అండి, చాలా హంబుల్. అంటే నేను చిన్నపిల్లని కదా, వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళని ఇలా ట్రీట్ చేయాలి అదేం లేకుండా అందరినీ ఒకటే లెవెల్లో ట్రీట్ చేస్తారనమాట. లైక్ మెగా కుటుంబం నుంచి వచ్చారు కొంచెం, అంటే నార్మల్గా ఎవరైనా అనుకుంటారు పెద్దోళ్ళు కదా ఎంతైనా ఉంటుందేమో, ఏదైనా యాటిట్యూడ్లో ఏమైనా ఉంటుందేమో అని, కానీ హీఈస్ వెరీ స్వీట్ హార్ట్. యా, మంచి అంటే గడిపిన అన్ని క్షణాలు అన్నీ కూడా ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమరబుల్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఐ థింక్ దిస్ జైలవకుశలో రావణ క్యారెక్టర్ యా, రావణ్ క్యారెక్టర్ మ్యాడ్, అసలు మ్యాడ్. ఐ థింక్ ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తర్వాత భీమ్ అంటారేమో అంటానేమో, కానీ ఐ థింక్ రావణ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. బికాజ్ ఆయన ఎంట్రీ సీన్లోనే ఒక పవర్ ఉంటుంది అనమాట. సో ఐ థింక్ రావణతో నేను ఒక డే స్పెండ్ చేయాలనుకుంటాను. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఐ వర్క్డ్ విత్ హిమ్ అంటే అప్పటికి ఎంత, ఒక 2 ఇయర్స్? వన్ ఇయర్? మరి నువ్వు నిన్న కెరీర్ స్టార్ట్ చేసింది 4 ఇయర్స్ అంటే, నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ 2 ఎక్కడి నుంచి? ఐ థింక్ నేను 3rd or 4th చదువుతున్నానేమో అప్పుడు, 2nd or 3rd. అలా క్యారెక్టర్ అనుకుంటే నేను భరత్ అనే నేనులో భరత్ క్యారెక్టర్, బికాజ్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అనేది నాకు చూడాలనుంది, లైక్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో. సో నేను భరత్ని కలిసి అలా భరత్ లైఫ్ ఎలా ఉంటుందో తనతో చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు అండి ఆయన, లైక్ ఆయన ఏ క్యారెక్టర్ నచ్చదు చెప్పండి, అన్ని క్యారెక్టర్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఐ థింక్ ఐ వుడ్ సే ఖుషి. ఖుషి ఎందుకంటే చాలా జోవియల్గా ఉంటుంది క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయికైనా ఇలాంటి వాడు ఉండాలి, ఇంత జోవియల్గా ఉండే ఫ్రెండ్ ఉండాలి కానివ్వండి, అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఐ థింక్ అలా అతనితో క్యారెక్టర్ చీచి ఆ క్యారెక్టర్తో స్పెండ్ చేయాలనుకుంటాను నేను. ఓకే, అండ్ చిరంజీవి గారు. చిరంజీవి గారితో స్పెండ్ చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటా. తెలియలేదు అంటే అసలు ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవడానికైనా చాలా చిన్నప్పుడు అయిపోయింది కాబట్టి. క్యారెక్టర్ చిరంజీవి గారు చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అంటే రీసెంట్ మూవీస్ అయినా పర్వాలేదు. రీసెంట్ నాకు చిరంజీవి గారిది సినిమా పేరు గుర్తు రావట్లేదు, కానీ వాట్ ఇస్ దిస్ మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా. ఇంద్రా. ఇంద్రా, సారీ, ఇంద్రా. ఇంద్రా పొలిటికల్ కవర్ చేస్తుంది ఇప్పుడు, ఫ్యాక్షనిస్ట్. అంటే నాకు చిరంజీవి గారు గురించి బాగా తెలిసింది బికాస్ ఆఫ్ దిస్ డైలాగ్ అనమాట, టు బి ఆనెస్ట్. ఈ డైలాగ్ నుంచి తెలుసా? అసలు తెలుసా అంటే నాకు ముందు అంటే వర్క్ చేశాను కాబట్టి నాకు ఇంకా చిరంజీవి గారు ఇలా ఫిల్మ్ స్టార్, మెగా స్టార్ అని ఈ డైలాగ్ పాపులర్ అవ్వడంతో నాకు అలా తెలియడం స్టార్ట్ అయింది అనమాట. ఐ థింక్ ఆ క్యారెక్టర్ పేరేంటి? ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి గారు, ఇంద్రాల ఇంద్రసేనారెడ్డి గారు కదా, ఇంద్రసేనారెడ్డి గారి క్యారెక్టర్ తో ఐ వాంట్ టు స్పెండ్ వన్ డే. ఒక రియల్ లైఫ్ ఫ్లేవర్ తో. రియల్ లైఫ్ తోనా? ఆబ్వియస్లీ ప్రభాస్ అన్నతో. యా, ప్రభాస్ గారితో ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్, అండ్ ఆల్సో వెంకటేష్ గారితో ఐ వాంట్ టు స్పెండ్ మై టైమ్, బికాజ్
నాకు ఆయన ఆల్రౌండర్ అనిపిస్తారు. ఏ ఎమోషన్ అయినా చాలా ఈజీగా చేసేయగలిగే యాక్టర్ అనిపిస్తారు. ఐ థింక్ వెంకటేష్ గారు. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళలో నువ్వు ఆన్ ద సెట్స్ కాకుండా బయట ఎప్పుడైనా మీట్ అవ్వడం జరిగిందా అసలు ఫ్యాన్ మూమెంట్స్? నేను బేసికల్లీ ఎలా అంటే, ఇప్పుడు నాకంటే పెద్ద సెలబ్రిటీస్ అని ఎవరైనా అనిపిస్తే నేనే కొంచెం చాలా సైలెంట్ ఉంటాను అనమాట. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎవరైనా వచ్చి నంబర్ అడిగినా నాకే కొంచెం వియర్డ్ అనిపిస్తుంటుంది, ఎలా అడుగుతున్నారు అంటే. ఆబ్వియస్లీ నంబర్స్ ఇవ్వరు కదా అన్నట్టు. సో ఈ ఇండస్ట్రీలో ఉండి నాకు తెలుసు, లైక్ దే మైట్ ఫీల్ బ్యాడ్ లేదా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు అలా వెళ్ళను అండ్ కాంటాక్ట్స్ కూడా నేను ఎక్కువ మెయింటైన్ చేయను అసలు. కానీ ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ అవసరము మెయింటైన్ చేయాలని నాకు చాలా రీసెంట్గా తెలిసింది. సో ఇప్పుడు ఇప్పుడైతే మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తున్నా అండ్ కలిసింది అయితే ఎవరిని లేదు. నాకు సరే ఆఫ్టర్ 10 ఇయర్స్ మా లూజర్ ఈవెంట్ ద్వారా అలా కలిసారు. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ అని నెక్స్ట్ సీజన్ 3లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సరాయి రోజ్ స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ బెంగళూరు అండ్ మెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ప్రొఫెషనల్ డిప్లొమా కోర్సెస్. అప్లై నౌ అట్ www.sarairo.com. హాయ్ అండి, నేను మీ శివని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమరారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.